ఇదెక్కడి న్యాయం మూడవ భాగం రెండవ భాగంలో మాలతి రామనాథం పెళ్లి చేసుకుంటారు మాలతి తన జీతం తల్లికిచ్చే షరతు మీద పెళ్లి చేసుకుంటుంది అలాగే ఇస్తూ ఉంటుంది నీరథకి బాబు పుడతాడు మాలతికి పాప పుడుతుంది కథ కొనసాగుతుంది రామనాథానికి తల్లి చెల్లెళ్ళు తన సంపాదన మీదే ఆధారపడి ఉన్న ఎందుకో తన కుటుంబానికి తనే యజమాని అనే ధీమా మాలతిని పెళ్లి చేసుకున్నాక సడలిపోసాగింది పెళ్లి చేసుకునేదాకా ఉన్న ఉబలాటం ఉత్సాహం పెళ్లి చేసుకున్నాక ఉండటం లేదు అప్పుడప్పుడు తొందరపడ్డానా అన్న భావం అతని ఏ ఏమూలో చిన్నగా చోటు చేసుకుంది ఆ భావం వలనే మాలతికి సాయపడమని స్వేచ్ఛగా కన్న కొడుకుగా తల్లిని కోరలేకపోయాడు పార్వతమ్మ ఇన్ని రోజులు ఇంటికి పెద్దవాడు ఒక్కగానొక కొడుకు పెళ్ళి పేరంటం లేకుండా బ్రహ్మజారిగా ఉండిపోతాడేమో అన్న బెంగతో దిగ దిగులు పడిపోయేది ఆవిడ కొడుకు గృహస్థవటం కోరుకుంది కానీ అది ఇలా ముద్దు ముచ్చటలు జరపలేని నిర్ నిర్భాగ్యపు సంబంధం చేసుకోవడం సుతారాము ఇష్టం లేదు ఒక్కగానొక్క కొడుకు ఆస్తి లేకపోయినా ఒకప్పుడు మంచి హోదాలో బ్రతికిన వాళ్ళు పెద్ద ఉద్యోగస్తుడు పెద్ద కట్నంతో పెళ్ళుమనే ఆర్భాటంతో ఆకాశవంత పందిరి భూదేవంత పీటా వేసి మహావైభవంగా పెళ్లి జరిపించాలని కలలు కనేది ప్రతి పండగకి తన ఇద్దరాడ పిల్లల్ని రాజమర్యాదలతో తీసుకువెళ్ళి చీరలు సారీలు పెట్టగల వియ్యాల వారిని కోరుకుంది పదేళ్ల పిల్లాడప్పుడు తండ్రి చనిపోతే కళ్ళల్లో ఒత్తులు వేసుకొని పెంచి పెద్ద చేసి చదువు సంధ్యలు చెప్పించి ఇంత ఉద్యోగస్తుణ్ణి చేశాక ఇలా దిక్కు మొక్కు లేని ఒక మాలతి తన వశం చేసుకోవడం ఆమె తన మనసుకి ఎంత నచ్చ చెప్పుకున్నా ఆమె మనసు ఆమె మాట వినని మొరాయించుకొని కూర్చుంది మాలతి రామనాథం పనిచేసే ఆఫీస్లో పనిచేసే అమ్మాయిగా మంచితనం వినయ విధేయతలు మూర్తి భవించిన సుగుణాల రాసిగా ఆమెకి నచ్చింది ఆ ఇంటి కోడలిగా రామనాథం లాంటి ఆఫీసర్ భార్యగా మటుకు మాలతిని ఊహించలేకపోతోంది మాలతి కాక ఆ తల్లి కొడుకుల మధ్య మాలతి రాక ఆ తల్లి కొడుకుల మధ్య పల్చని తెరవేసింది సహజమైన మమతానురాగాలు మాయకపోయినా ఒకరి ఊహలు ఒకరు మునుపటంత ధారాళంగా ఒకరితో ఒకరు చెప్పుకోలేకపోతున్నారు తల్లి దగ్గరకు వచ్చి అంది నీరద వదినకు ఆడపిల్లట చూడు మగపిల్ల వాడైతే బాగుండేది ఎంత పెట్టి పుడితే అంత ఏదో ఒక పిల్ల తల్లి పిల్ల క్షేమంగా ఉన్నారు అంతే చాలే పెద్దరికంగా అంది పార్వతమ్మ శారద ఇంకా రాలేదేం అంది నీరద ఉదయాన్ననగా గుప్పెడన్నం తిని కాలేజీకి వెళ్ళిపోయింది నువ్వు వచ్చావు కనుక సరిపోయింది వాడు నన్ను కూడా హాస్పిటల్కి రమ్మంటూ కూర్చున్నాడు పాపం అదే వండుకుంది వెళ్ళకపోతే బాగుండదు అని వెళ్ళాను అన్నట్టు మళ్ళీ నువ్వు వండావేమిటి అంది పార్వతమ్మ అన్నయ్యకు భోజనం పెట్టాక ఇంత అట్టే అన్నం మిగల్లేదు వాళ్ళకి క్యారియర్ పట్టుకుని వెళ్తానన్నాడు ఏకంగా బియ్యం పడేసి పప్పుచారు చేశాను సాయంకాలం ఏదో కూర పచ్చడి చేస్తే సరిపోతుంది శారదొస్తే నేను అది వెళ్ళి పాపం చూసొస్తాం అంది నీరద బాలింతరాలివి ఇంకా మూడో నెల అయినా పూర్తిగా నిండలేదు అస్తమాను వేళ పే వేళా లేకుండా హాస్పిటల్ చుట్టూ తిరగకూడదు మన ఇంటికి వచ్చే పిల్లేగా చూడొచ్చులే అంది పార్వతమ్మ వీళ్ళు మాట్లాడుతూ ఉండగానే రామనాథం శారద వచ్చేశారు సోదరి నీ వచ్చిన కారణం వెయ్యిది వివరింపు అంటూ పుస్తకాలు అలమరలో పెట్టేసింది శారద వీళ్ళు మా మాలతిని హాస్పిటల్లో చేర్చారంటే వచ్చాను అవును నువ్వు మరీను ఎనిమిదిన్నరకే వెళ్ళిపోయావేమే బావా అక్కడ దింపేసరికే నువ్వు తాళం వేసుకుని వెళ్ళిపోయావట అంది పార్వతమ్మ నాకు పనుండి వెళ్ళానులే అయితే నాకు కోడలా అల్లుడా కోడలేలే బెంగపడకు ధైర్యంగా ఉండు అంది నీరద నాకేం బెంగ మనము గృహంబు వదులు సమయంబున మనకు వారసురాలిగా మన కోడల పిల్ల ఉద్భవించినందుకు నాకు నా డెందము ఆనందాను బంధము పొందినది అంది శారద నువ్వు ముందర మార్గాయాసమున పయనింపక నీ ఇందుము హిమసన్ని హిమసాన్ని బోధకంబుతో ప్రక్షాళన మనరించుకొనుము తదుపరి మధుర భక్ష భోజ్యములను ఆరగించి ఆనందింప చేయుము అన్నాడు రామనాథం బాగుందన్నయ్య కొన్ని రోజులు ఇలా ప్రాక్టీస్ చేసి మాట్లాడుకున్నారంటే ఇదే వ్యవహారిక భాష అవుతుంది అప్పుడు మళ్ళీ మన పాఠ్యపుస్తకాలలో ఈ భాషే ప్రవేశపెట్టాలని పండితులు అంతా సభలు చేస్తారు ఈ ఆ రోజుల్లో ఈ భాషని ఇంత సజీవంగా మలిచినందులకు ఇంత ప్రచారం చేసినందులకు మిమ్మల్ని ఈ భాషా ప్రాభవమునకు మూల విరాట స్వరూపులుగా భావించి ఘన సన్మానితుల్ని చేస్తారు అంది నీరద నా మాట మర్చిపోయారా అన్నట్లుగా నీరద కొడుకు రాగాలాపం చేయటం మొదలుపెట్టాడు ఏడుస్తుంటే చిట్టి చిట్టి గుప్పెళ్లతో ముఖం రుద్దుకుంటూ ఏడుస్తూ హాస్పిటల్లో తెల్లని పొత్తిళ్లలో ఉన్న ఎర్రని జానుడు పాప కళ్ల ముందు కదలాడింది చప్పున తెమలండర్రా హాస్పిటల్కి వెళ్ళి పాపం చూద్దాం అన్నాడు రామనాథం కొడుకు ఉత్సాహాన్ని గుర్తించిన పార్వతమ్మ నేను వస్తాను పదండర్రా అన్నది ఇరవై రోజుల తర్వాత మాలతి ఇంటికి వచ్చింది పాపకి గిరిజ అని పేరు పెట్టారు నెలపురుడు దాటిన తర్వాత మాలతి మళ్ళీ ఉద్యోగంలో జాయిన్ అయింది శాంతమ్మ సుందరం శంకరం అప్పుడప్పుడు వచ్చి చూసిపోతూ ఉండేవాళ్ళు రోజల్లా మాలతి ఇంట్లో ఉండకపోవడంతో గిరిజ పోషణ భారం రోజులో ఎక్కువ భాగం పార్వతమ్మ మీద పడింది గిరిజ బోర్లా పడటం నెమ్మదిగా పాకటం గుమ్మాలు పట్టుకుని నిలబడటం ఇట్లాంటి బాల్యక్రీడలన్నీ తొలిసారిగా చూసి ఆనందించే అవకాశం పార్వతమ్మకి కలిగింది దాంతో కొంచెం కొంచెంగా మాలతిని సహించటం అలవాటైంది పార్వతమ్మకి ఆ రోజు మాలతి ఏదో వర్క్ చేసుకుంటూ ఉండగా ప్యూనొచ్చి మీకు ఫోన్ వచ్చిందని చెప్పాడు మాలతి గబగబా ఫోన్ వద్దకు వెళ్ళింది నువ్వు ఇంటికి వెళ్ళకు గార్డెన్ వద్ద వెయిట్ చేయి నేను వస్తాను పిక్చర్కి టికెట్లు బుక్ చేశాను అన్నాడు రామనాథం ఇంకా కొత్త దంపతులమా షికార్లు పోవటానికి ఇంటి దగ్గర పాప ఏడుస్తుంది అన్నది పాపని అమ్మ శారదా చూసుకుంటారులే అమ్మతో చెప్పే వచ్చాను నువ్వు మటుకు ఇంటికి వెళ్ళకు గార్డెన్ దగ్గరకు వచ్చేయి అన్నాడు పాపం రోజంతా అత్తగారు పిల్లని చూసుకుంటూనే ఉన్నారు సాయంకాలం అన్నా ఇంటికి పెందరాళ్ళే చేరుకోకపోతే ఏం బాగుంటుందండి అంది మాలతి గార్డెన్ దగ్గర తన కోసం ఎదురు చూస్తున్న రామనాథాన్ని చూసి ఏమిటి మాలతి మనిద్దరం కలిసి తిరిగి పది నెలలు కావస్తోంది ఎప్పుడూ ఆఫీసు ఇల్లు ఒకటే రొటీన్ బోర్ కొట్టిపోతోంది ఇవాళ కాస్త తెరిపిగా ఉంది పద అంటూ పక్కనున్న హోటల్కి లాక్కుపోయాడు కాఫీ తాగి ఆటో ఎక్కి మారుమూల ఉన్న సినిమా హాల్కి పోనిమ్మన్నాడు అందులో ఏదో పాత డొక్కు పిక్చర్ ఆడుతోంది దానికెందుకు అంది మాలతి పిక్చర్ కోసమా మనం వెళ్తుండేది కాసేపు హాయిగా బయట తిరిగి వద్దామనిపించింది అక్కడైతే జనం అట్టేమంది రారు మనం ఏకాంతంగా కూర్చోవచ్చును మనకి ఏకాంతం ఏమిటి మనం ఏమన్నా రహస్య ప్రేమికులమా అంది మాలతి ప్రేమికులకైనా ఏకాంతం కావాల్సింది మనం మటుకు హాయిగా స్వేచ్ఛగా స్వీట్ నథింగ్స్ చెప్పుకుంటూ కూర్చోకూడదా అన్నాడు హాల్ లోపలికి వెళ్ళి రిజర్వవుడ్లో ఒక మూల చోటు వెతుక్కొని కూర్చున్నారు వాళ్ళు వెళ్ళేసరికి ఆట మొదలైంది హాలంతా చీకటిగా ఉంది ఇంటర్వెల్లో లైట్లు వెలిగేసరికి మాలతి ముందుకు చూసి ఉలిక్కి పడింది ముందు వరుసలో శారద భావనారాయణ కూర్చొని ఉన్నారు శారద వెనక్కి చూడలేదు భావనారాయణ ఏదో చెప్తుంటే ఉల్లాసంగా నవ్వుతోంది తలనిండా కదంబమాల ఒక చెంప మీద లైట్ వెళుతుల్లో పడుతుంటే తళతళ మెరుస్తోంది ఒక పక్క నుంచి సూది అయిన ముక్కుకి చిన్న మంచి ముత్యపు ముక్కు పుడకం మురుస్తుంటే నవ్వినప్పుడు అందంగా మడత పడిన చెంపతో ఆహ్లాదంగా కనిపించింది శారద రామనాథం బయటికి వెళ్ళి కిళ్ళీలు కొనుక్కుని వస్తూ వాళ్ళని చూడనే చూశాడు అంతరంలో చివుక్కుమన్న పైకి ఓహ్ మనవాళ్ళు వచ్చారే అంటూ ముందుకు వెళ్ళి బావన్న భుజం మీద తట్టాడు ఓహ్ మీరా అన్నాడు బావన్న స్థిమితంగా శారద ముందు అన్నగారిని చూసి కంగారు పడినా తమాయించుకుని నాకేం తోచక బోర్ కొడుతుంటేనో సినిమా క్లాక్ వచ్చారు బావన్నగారు అంది తేలిగ్గా తనేం సర్ది చెప్పాల్సిన అవసరం రానందుకు వెయ్యి దేవుళ్ళకి మొక్కుకుంది మాలతి భావన్నకి శారదకి స్నేహం బాగా ముదిరినట్లుంది అన్నాడు రామనాథం మాలతి ఏం మాట్లాడలేదు అతను మటుకు పెండ్లి కానప్పుడు తన చుట్టూ తిరిగి తనను అక్కడికి ఇక్కడికి రమ్మని వేధించుకు తినలేదు అప్పుడు తను అతనికి ప్రేయస స్థానంలో ఉన్నది కనుక అతను తన ఆరాటాన్నే అనుభవించాడు కానీ తన అలా ఫ్రీగా అతనితో తిరిగితే ఈ లోకం నోళ్లలో పడి ఆ సంబంధం ఎంత అస్తవ్యస్తంగా మారుతుందో గమనించే పరిస్థితిలో లేడు ఇప్పుడు తన చెల్లెలు ఒకరికి ప్రేయస స్థానంలో కనిపించేసరికి లోక రీతికి జడుచుకుంటున్నాడు పాపం నవ్వుకుంది మాలతి ఏమిటి మాలా నీలో నువ్వే నవ్వుకుంటున్నావు వాళ్ళిద్దరూ అలా నలుగురి కంటా పడితే ఇంకేమన్నా ఉంటుందా మన పరువు బజార్లో ఉంటుంది అన్నాడు అదే మన దౌర్భాగ్యం ప్రతివాడు తనకేదో విశిష్టమైన పరువు ఉన్నదని అది తన కుటుంబ సభ్యులలో ఇంకొకరి ప్రవర్తన వల్ల బజారు పాలు కానున్నదని వాపోతూ ఉంటారు ప్రతి వాళ్ళు పరువు పోతుందేమో అన్న భయంతో బ్రతకడం కంటే మనకున్న పరువెంత ఈ మహాప్రపంచంలో మన మాటలకి చేతలకి ఉన్న విలువెంత అనుకుని తేలిగ్గా రోజులు గడిపేయడం మంచిది తేలిగ్గా ఆలోచించి ప్రతి విషయాన్ని నిర్మలంగా తూనిక వేస్తే మన ఆరోగ్యానికి చాలా మంచిది అంది మాలతి భలే దానివేనే ఆ పిల్లని కోడపడుచు కనుక నీకలా తేలిగ్గా కనిపిస్తోంది అదే నీ చెల్లెలైతే ఈసరికి అమ్మగారి అవతారం భద్రకాళి రూపం ఎత్తును అన్నాడు నా చెల్లెలైనా నేను చేయగలిగింది లేదు వ్యక్తిత్వం వచ్చినాక ఎవరికిష్టమైన వారితో వాళ్ళు నడుచుకుంటారు శాసించి మనకు అనుగుణంగా మనుషులు మనసులను మలచుకోగలమా మానవ మనస్సు గోధుమ పిండి ముద్ద కాదు కదా చూసి చూడనట్లు వాళ్ళు దారికి అడ్డం రాకుండా ఉండగలిగితేనే మన పెద్దరికాలు నిలిచేది అన్నది ఇద్దరికి ఈడు జోడు బాగానే ఉన్నది కదూ ముడిపెట్టేస్తే తీరిపోతుంది నాకేం తెలుసు అత్తయ్య గారిని అడగండి నువ్వు చూస్తున్నావుగా నీ అభిప్రాయం చెప్పు ఈడు జోడు కుదిరిందంటావా నవ్వింది మాలతి ఎదిగిన ఆడపిల్లలకి ఈడు జోడు ఏమిటి చిన్నప్పటి పెళ్లిళ్లలో పన్నెండేళ్ల పిల్లవాడికి ఎనిమిదేళ్ల ఆడపిల్లకి ముడిపెట్టేవారట ఇప్పుడు నలభై ఏళ్ల పెళ్ళికొడుక్కి కూడా ఇరవై ఏళ్ల ఇస్తామంటూ వస్తున్నారు మగవాళ్లు ఇరవై ఏళ్ల తర్వాత ఎదగటం మానేస్తారు రజస్వల కాగానే అరటి దవ్వల్లే ఎదిగిపోయిన ఆడపిల్లలకి ఎన్ని ఏళ్ళు తేడా ఉన్నా భర్త లభించినా ఇద్దరి మధ్య తేడా ఉన్నట్లు కనిపించదు మన సంగతి చూడండి ఇద్దరి మధ్య పదేళ్ల అంతరం ఉన్నట్లు చూసేవాళ్ళకి స్ఫురిస్తుందా అంది మాలతి పాపం అమ్మాయి గారు బుర్లి కూచమ్మ నేనేమో ముసలాణ్ణి మూడో పెళ్లివాణ్ణి కదూ వేళాకోళం చేశాడు నేను కూచమ్మనని చెప్పటం లేదు మీకు ఇరవై ఏళ్ళు ఉన్నప్పుడు పదేళ్ల గౌనుతో ఉన్న పిల్లని పీటల మీద కూర్చోబెడితే హాస్యాస్పదంగా ఉంటుంది అదే ఇంకో నాలుగేళ్లు పోయినాక పెళ్లి చేస్తే చూడ ముచ్చటైన జంట అంటారు కాలగమనంలో వయస్సుల విలువలు తారుమారవుతాయి ఇంతకీ భావన్నకి శారదకి ఎంత తేడా ఉంటుంది అంది ఎంతో తేడా ఉండి ఉండదు అయినా నువ్వు చెప్పిన ప్రకారం ఇద్దరూ ఎదిగున్నారు కనుక పర్వాలేదు మా శారదకు ఇరవై ఉంటాయి నాన్నగారు పోయాక బాగా గారం చేయటంతో చిన్నప్పుడు బడికి వెళ్లేదు కాదు దాంతో చదువు ఆలస్యమైపోయింది లేకపోతే ఈసరికి ఎంఏ పాస్ అయి జాబ్లో ఉండాల్సిన మాట అన్నాడు ఫోన్లెద్దురు తీరిగ్గా బిఏ చదువుకుంటుంది ఇంకా ఆవిడికి చదువు ధ్యాసలేదు పెళ్లి మాటలు మాట్లాడవచ్చును అంది అదే చూస్తున్నాను అమ్మతో కూడా చెప్పి వాళ్ళని కలుస్తాను ఇంకా అతనికి ఉద్యోగం రాలేదు కాబోలను ఊరి మీద తిరుగుతున్నాడు అన్నాడు పెద్దింటి పిల్లలకి ఉద్యోగం రావటం ఎంతసేపు మా ఇంటి పక్కవారి అబ్బాయి ఉన్నాడు పెద్ద ఆస్తిమంతుడు దత్తత వెళ్ళాడు ఎంబీబీఎస్ పదేళ్ల బట్టి చదువుతున్నాడు ఇంకో ఐదేళ్లన్నా చదవందే అతనికి డిగ్రీ వస్తుందన్న నమ్మకం లేదు నాకు అంది నిజమే జరిగితే జ్వరమంత సుఖం లేదన్నారు పద అన్నాడు ఇంటి మెట్లెక్కుతూ పాప నిద్రపోతోంది కాబోలు ఎక్కడా సందడే లేదు ఈరోజు పాప జ్ఞాపకానికి వచ్చిందేం అంది లోపలికొస్తూ ఏం లేదు అంటూ ఉయ్యాల దగ్గరికి వెళ్ళి నిద్రపోతున్న గిరిజ బుగ్గలు మునివేళ్లతో స్పృశించి పడకగదికొచ్చాడు రామనాథన్ దగ్గర గిరిజకు అట్టే చనువు లేదు సాధారణంగా ఎప్పుడో కానీ చేరదీయడు అంచేత గిరిజకు తండ్రి లాగే కనిపించి దగ్గరికి తీసుకుంటే ఏడుస్తుంది మాలతి మటుకు ఉదయం ఆఫీస్ టైం అయ్యే వరకు గిరిజకు నీళ్లు పోయటం పౌడర్ వేయటం బట్టలు వేయటం అన్నీ స్వయంగా చేస్తుంది సాయంత్రం ఇంటికి వస్తూనే గిరిజనెత్తుకుని కాసేపు ఆడించి మరీ వంటింటికేసి వెళ్తుంది మాలతి కూడా గిరిజు గిరిజకు బాగా మాలిమైంది శారద పార్వతమ్మ గిరిజలకు ఆప్త బంధువులు వాళ్ళ ఒక్క క్షణం కనప కనపడకపోతే ఇల్లు ఎగిరిపోయేలా ఏడుస్తుంది పొద్దున అత్త పెళ్లి చేసుకుని వెళ్ళిపోతే నీ పని ఖాళీయే అంటూ పార్వతమ్మ గిరిజను మేలమాడుతుంది దాన్ని తీసుకుపోతాను అంటుంది శారద గర్ల్స్ హాస్టల్ ముందు హుషారుగా స్నేహితులతో స్నేహితులతో పోజులు ఇచ్చుకుంటూ కానీ వేస్తున్న భావన్న దూరంగా వేణు రామనాథం రావటం చూసి హలో అంటూ ఎదురొచ్చాడు ఏమిటిలా తీరిగ్గా బయలుదేరారు మీకోసమే వచ్చాం అన్నాడు రామనాథం నా కోసమా ఏమిటంత విశేషం అంటూ వాళ్లతో పాటు నడక సాగించాడు మౌనంగా పార్కు దాకా తీసుకువెళ్ళి పార్కులో ఒక బెంచి మీద రుమాలతో దులిపి కూర్చోండి మీతో మాట్లాడాలనే పని కట్టుకుని వచ్చాను అన్నాడు రామనాథం వేణు వెళ్ళి గేటు దగ్గర అమ్ముతున్న వేరుశనగ పప్పులు కొనుక్కుని వచ్చాడు చెప్పండి అన్నాడు భావన్న నేను నిన్న మీ నాన్నగారిని కలిశాను ఆగాడు రామనాథం ఏమన్నారు భావన్న ముఖం విచ్చుకుంది ఏమంటారు మా అబ్బాయికి ఇంకా ఉద్యోగం దొరకాలి అన్నారు అన్నాడు వేణు అది నిజమేనోయ్ సీట్ వచ్చినంత సులువుగా ఉద్యోగం దొరకటం లేదు పాస్ అయ్యి రెండేళ్లైంది ఇంటర్వ్యూల ఖర్చు దండగనుకో అన్నాడు భావన్న నిజమే ఇంతకన్నా ఏ బీఈడి ట్రైనింగ్ అయినా టీచర్ ఉద్యోగం వెంటనే దొరుకును నాలుగు ప్రైవేట్లు చెప్పుకుంటే ఇంజనీర్ తాతలా వస్తుంది డబ్బు అన్నాడు వేణు శారదకి పెళ్లి చేయాలనుకుంటున్నాను అందుకనే మీ నాన్నగారిని కలిశాం ఆయనేమో మీరు ఉద్యోగస్తులైతే కానీ పెళ్లి చేయటానికి సుముఖంగా లేరు అన్నాడు రామనాథం అవును నాకు చాలా సంబంధాలు వస్తున్నాయి గర్వంగా అన్నాడు భావన్న బాగుంది మన తెలుగుదేశంలో ఆడపిల్లలకి కొదవేముంది మగవాళ్ళకి వయసు మీరిన పిల్లల్ని ఇస్తామంటూ వచ్చేవాళ్ళు కొల్లలుగానే ఉంటారు ఎటొచ్చి ఆడపిల్లలకే ఒక వయసు దాటితే పెళ్లి చేసుకుంటాం అని అనేవాళ్లు దొరకటం కష్టం అందుకే ఆడపిల్ల పెళ్ళిళ్ళకి తొందరపడినట్లు మగపిల్లల పెళ్ళిళ్ళకి తొందరపడురు తల్లిదండ్రులు అన్నాడు వేణు మీ నాన్నగారిని నేను బ్రతిమాలగా బ్రతిమాలగా ఎట్లాగైతేనే మీకు నచ్చితే పదివేలు కట్నం రెండు వేలు లాంఛనాలతో పెళ్లి చేయటానికి ఒప్పుకున్నారన్నాడు రామనాథం ఒప్పించారుగా ఇకనే అన్నాడు ఉల్లాసంగా భావన్న భలేవాడివేనే ఒప్పించటం అంటే నీకు పెళ్లి చేయడానికి ఒప్పించాం అంతేకాని మా మరదల్నే కాయపరుస్తాను అనలేదు కదా మీ నాన్న అన్నాడు వేణు అసలు సంగీత ఏమిటో చెప్పరా అన్నాడు భావన్న అది కాదు భావన్నగారు మీరే మాకు నచ్చిన పెళ్ళికొడుకైన పక్షంలో పన్నెండు వేల రూపాయల బడ్జెట్ని ప్రతిపాదించారు లేని పక్షంలో మిమ్మల్ని వదిలేయాల్సిందేనట అందుకనే మిమ్మల్ని కలుసుకొని మాట్లాడాలని వచ్చాం అన్నాడు రామనాథం మా నాన్నగారి నిర్ణయం సరైనదే అట్లాగే కానియండి అన్నాడు భావన్న అలాగే కాని అండి అని ఎంత ఈజీగా చెప్పావురా అవతల శారదని అమాయకురాలని చేసి పార్కులకి హోటళ్లకి సినిమాలకి తెగతిప్పావు ఇప్పుడు మీ నాన్నేమో మా వాడే మీకు బావమర్దిగా కావాలంటే పన్నెండు వేలు కక్కమంటున్నాడు నిన్ను కలుసుకొని ఏదో తేల్చుకుందామనే రామనాథాన్ని నీ వద్దకు తీసుకొచ్చాను రెండో మాట ఏదన్నా చెప్పు అన్నాడు వేణు రెండో మాట ఏముంటుంది మా ఇంట్లో అందరిది ఒకటే మాట మా నాన్న మాటకి మేము ఎదురు చెప్పం అన్నాడు భావన్న బుద్ధిమంతుడివే అయితే ఇన్నాళ్ళు శారదను వెంటేసుకొని ఏ అభిప్రాయము లేకుండా ఎందుకు తిరిగావు నీకైతే ఎలాగైనా పెళ్ళైపోతుంది ఆడపిల్ల జీవితంతో ఆటలాడే హక్కు నీకెవరిచ్చారు తండ్రేమో కట్నాలు కావాలంటాడు కొడుకేమో ప్రేయస్సులు కావాలంటాడు పెద్దింటి లక్షణాలు కాబోలివి విసురుగా అన్నాడు వేణు ఆగు బ్రదర్ ఆగు నువ్వు నా విషయంలో చాలా పొరపాటు పడ్డావు చిన్నప్పటి మిత్రుడివి కదా అని నీకోసం తరచూ వస్తు ఉండేవాడిని చదువు అయిపోయింది ఉద్యోగం దొరకలేదు ఖాళీగా ఉంటే తోచక వచ్చేవాడిని అనుకోకుండా శారదతో స్నేహం కలిసింది ఈ రోజుల్లో మగవాళ్ళు ఆడవాళ్లు కలిసి తిరగటం ఒక ఫ్యాషన్ నీకేం తెలుసు నువ్వేనాడో అమ్మమ్మల కాలంలో ఎంబీఏ పాస్ అయినావు ఈ ఆడపిల్లలు పేరుకి ఉమెన్స్ కాలేజీలో చదువుతారన్నమాటే కానీ కాలేజీ గేటు వద్దకి వచ్చేసరికి వాళ్ళ అడ్మైరర్స్ లేకపోతే గిలగిలలాడిపోతారు నూటికి తొంభై మందికి బాయ్ ఫ్రెండ్స్ ఉండి తీరుతారు అలా లేకుండా ఎవరు ఉండరు అలాగే మాకు కూడా ఒక చీర వెంటలేందే రోడ్డు మీద నడవాలనిపించదు ఎవరు ఆడపిల్ల వెంటరాని మగవాడు ఉత్త చవట సన్యాసిగా పరిగణ పరిగణింపబడతాడు ఆడపిల్లలకి ఎంతమంది బాయ్ ఫ్రెండ్స్ ఉంటే అంత గొప్ప మగపిల్లలకి ఎంతమంది ఆడపిల్లలతో పరిచయం ఉంటే అంత గొప్ప హీరో శారదకి ఈరోజు నాగరికత పట్ల గొప్ప మోజు ఆకర్షణ ఆవిడలో టీనేజీ గర్లుకున్నంత ఉత్సాహం ఉద్రేకం ఉన్నాయి అదే మా స్నేహానికి పునాదిరాయి అయింది మేము ఒకళ్ళ పట్ల ఒకళ్ళం ఆకర్షితులం అవటం తప్ప అన్నాడు భావనారాయణ తప్పేం లేదు ఆ ఆకర్షణనే పవిత్ర బంధంగా మార్చుకుంటే ఏ తప్పు లేదు లేకపోతే అపవాదుల పాలైన యువతి జీవితం పగిలిన గాజుముక్కవంత అవుతుంది అని మా బాధ మీలాంటి ఉత్సాహవంతుల్లో ఒక అవలక్షణం విస్తారంగా కనిపిస్తోంది మీ పరిచయ మీ పరిచయాల్లోనికి వచ్చే స్త్రీలు అందరూ ఎంతో విశాల దృక్పథంతో ఉండాలని వాంఛిస్తారు మీరు పెళ్లాడబోయే స్త్రీలంతా సిగ్గుల గులాబీ మొగ్గల్లా తల్లిచాటు పిల్లల్లా ఆకుమాటున దాగే పిందెల్లా అచ్చం పెళ్లి కూతురిలా టచ్మినాట్ మొక్కలా ముడుచుకుపోతూ ఉండాలంటారు మనం ఇతర స్త్రీలని ఎంత చనువుగా పలకరిస్తామో అలాగే మన చెల్లెళ్ళని భార్యని ఇతరులు చనువుగా పలకరిస్తారనుకోండి మన ముఖాలు ముడుచుకుపోతాయి ఎందుచేత తరతరాల సనాతన భావాలు మనలో జీర్ణించుకొని పోయాయి మన వాళ్ళు నలుగురితో కలకల మాట్లాడుతూ తిరిగితే మన సాంప్రదాయం ఏదో భంగపడిందని విలపిస్తాం అట్లాంటప్పుడు పరస్పర ఆకర్షణ సిద్ధాంతం గుర్తుకొస్తుందా ఆకర్షణ తప్పెందుకు అవుతుంది సినిమాలంటే ఆకర్షితులై సినిమాలను చూస్తున్నారు కాఫీ అంటే ఇష్టమై కాఫీ తాగుతున్నారు అట్లాగే మనకు నచ్చిన ఏ వ్యక్తితోనైనా స్నేహం వృద్ధి చేసుకోవచ్చును దానికి మంచి వాతావరణం అమరి ఉండాలి ఆకర్షణ తన హద్దుల్ని దాటకుండా పగ్గాలు మన చేతుల్లోనే పెంచుకోవాలి ఇద్దరు మగాళ్ల మధ్య ఇద్దరు ఆడాళ్ల మధ్య స్నేహాన్ని హర్షించే ప్రపంచం ఒక ఆడ మగా మధ్య నిర్మలమైన స్నేహం ఉందంటే హర్షించలేదు మన హిందూ సాంప్రదాయంలోని కట్టడి అది అన్నాడు రామనాథం ఇంతకీ మా నాన్నగారు ఒప్పుకున్నారు కదా ఇంత తర్కమెందుకు కాసేపు మౌనంగా కూర్చుని భావన్న అన్నాడు ఏమిటా ఒప్పుకోవటం పన్నెండు వేలకి బేరం పెట్టారు వేణు అన్నాడు మన జందపు వర్ణంలో ఇంజనీర్ల రేటు పన్నెండు పదిహేను వేల మధ్యనే ఉంది అదే ఇతర వర్ణాలలో అయితే పాతిక వేల నుంచి లక్ష దాకా వేరం వస్తుంది అన్నాడు భావన్న నువ్వు కట్నం కోసమే చదివావా ఇంజనీర్ చదువు నీ ఉద్దేశం అదే అయితే మరి ఈ స్నేహాలు ఎందుకు చేశావు అన్నాడు వేణు అతని స్నేహితుడిగా పరిచయం అయ్యి తన అత్తవారింట్లో ఇట్లాంటి అవకతవక సమస్యల్ని సృష్టించినందుకు వేణుకి మంటగా ఉంది భలే వాడివోయ్ స్నేహానికి దీనికి సంబంధమేముంది నేనేమి కట్టం పుచ్చుకోనని వేదికలకి ఉపన్యాసాలు ఇచ్చానా వరకట్న నిషేధ సంఘం స్థాపించానా మా అక్క చెల్లెళ్ళు నలుగురికి ఒక్కొక్కళ్ళకి పదిహేను వేలేసి ఇచ్చారు మా నాన్నగారు మా పెద్దన్నయ్యకి మా మేనమామ పదివేలు ఇచ్చి అడగకుండానే కారు కొనిచ్చాడు మా చిన్న వదిన అరకరాల పల్లపు పొలంతో వచ్చింది ముందు నుంచి మాది సంపన్న కుటుంబం ఇచ్చుకోవటం పుచ్చుకోవటం తరతరాల నుంచి వస్తోంది ఆ సాంప్రదాయం ఏదో సరదాగా కలిసి తిరిగినంత మాత్రాన ప్రేమించి పెళ్లాడేస్తాను అనుకున్నారా చూడకపోతే ఆ మోటివ్తోనే స్నేహం కలిపారల్లే ఉంది అన్నాడు భావన్న చెంప అనిపించింది రామనాథానికి షటప్ అని అరవాలనుకున్నాడు అవమానంతో అతని కణతల మీద నరాలు ఉబ్బాయి వేణుకి అక్కడికక్కడే భావనను పట్టుకుని చితకతన్నాలనిపించింది ఇద్దరూ తమాయించుకున్నారు మరీ అంతలా తీసికట్టుగా మాట్లాడుకున్నారాయణ బాధగా అన్నాడు వేణు వేణు ముఖం కమిలిపోవటం చూసి తగ్గిపోయాడు భావన్న నేను తప్పేం మాట్లాడాను వేణు సర్వసాధారణంగా జరిగే సంగతులే చెప్పాను మీకు దా దానికి చాలా బాధ కలిగి ఉంటుంది ఈ రోజుల్లో వయసులో ఉన్న ఆడపిల్లలు అలా విరగ విరగబడిపోవటానికి కారణం ఏమిటంటావు ఇరవై ఏళ్ల క్రితం చదువుతుండే అమ్మాయిలకి ఇప్పుడు చదువుతున్న అమ్మాయిలకి ఎంత తేడా ఉందో ఆలోచించి నువ్వే చెప్పు ఈ ఆ రోజుల్లో కావాలని పెళ్ళిళ్ళు మానుకొని ఇంట్లో వాళ్లతో సతపోరి విజ్ఞాన తృష్ణతో కళాశాలల్లో చేరేవారు సహ విద్య అయిన విద్యార్థిని విద్యార్థులు ఒకరి పట్ల ఒకరు ఎంతో గౌరవభావంతో విద్యాభిలాషే ముఖ్య ధ్యేయంగా మసులుకునేవాళ్ళు ఈనాడు ఇళ్లల్లో కూర్చుంటే పెళ్ళిళ్ళు అవటం కష్టమని కళాశాలలకి ఎగబడుతున్నారు సాటి విద్యార్థుల్ని తమ వయ్యారాలతో ఆకర్షించాలనే తపన తప్ప చదువుకుందామనే అభిలాష ఉన్నదా విద్యా తురాణం ననిద్ర అన్నారు పెద్దవాళ్ళు వీళ్లల్లో విద్యా ఆతురత ఏకోసానైనా కనిపిస్తోందా దానికి తోడు ఈ సినిమాలు కథలు సీరియల్స్ నాటకాలు కూడా అట్లానే ఉంటున్నాయి చదువుకునే అమ్మాయిలు అబ్బాయిలు ప్రేమించుకోవడాలు అష్ట కష్టాలు పడటాలు కామెడీ చేయదలుచుకుంటే ఒకటవుతారు ట్రాజిడీ చేయదలుచుకుంటే ఆత్మహత్య చేసుకుంటారు ఇంతకంటే జీవితానికి మరో పరమావధి లేనట్లు పడేస్తున్నారు ఆఫీసుల్లో పనిచేసే అమ్మాయిలు కొన్ని నవలల్లో హీరోయిన్లు ఆడపిల్లలకి పెళ్ళిళ్ళు చేసుకోవాలని భర్తల చాటున హాయిగా ప్రశాంతంగా కాపురాలు చేస్తూ కాలం గడపాలని ఉండటం తప్పు కాదు అయితే తప్పు ఎక్కడ ఉన్నది అంటే వాళ్లను పెంచే విధానంలోనే ఉంది వాళ్లలో విజృంభిస్తున్న ప్రకృతి సిద్ధమైన కోరికల్ని తుంచేసి కట్నాలు ఇచ్చుకోలేకనో ఎప్పుడు అందరూ చదువుకుంటున్నారనో చదువుల్లో పెట్టేస్తున్నారు చదువుకొని వాళ్ళు ఉద్యోగాలు చేస్తుంటే ఇంకా వాళ్ల వివాహాల మాట అడుగుకు పెట్టేస్తున్నారు అవివాహితులైన ఆడపిల్లలు ఎక్కువైపోయారు వాళ్ళు సిగ్గు విడిచి ఎంతో ఆకర్షణ ప్రదర్శిస్తే కానీ వాళ్లు గృహిణులు కావటం లేదు అందులో పెళ్లిళ్లు చేసుకున్న శీలం లేని యువకులు తటస్థపడ్డారంటే రామంగారన్నట్లు ఆ యువతికి భంగపాటు తప్పదు అన్నాడు భావన్న ఇంత బాగా ఆలోచించావు కదా శారదతతో అలా పూసుకుని తిరగటం తప్పు కాదు అన్నాడు వేణు మేము మామూలు స్నేహాన్ని మించి మా పరిధి ఒక అంగుళమైనా అతిక్రమించలేదు ఆవిడ మాటలు వింటూ ఎంతసేపైనా కూర్చోవాలని ఉండేది అంతే అక్రమంగా ఏదన్నా ఉంది అని అనుకున్నవాళ్ళు వాళ్ళు కూడా అట్లాంటి వాళ్ళు అయితేనే తప్ప మా మధ్య నీచ సంబంధం ఉందని ఊహించలేరు తానెంతో జగమంతా అనుకునేవాడి మాటకి తాగుబోతు మాటకి విలువ ఎవ్వరు ఇవ్వరు అన్నాడు భావన్న మీ నాన్నగారు అడిగిన కట్నం ఇస్తే కానీ నీ స్నేహం వివాహం క్రింద మారదన్న మాటేగా అన్నాడు వేణు నువ్వు మటుకు అడిగిన కట్నం ఇయ్యకుండా పెళ్లి చేసుకున్నావా నన్ను హేళన చేస్తున్నావు భావన్న అడిగాడు నా పరిస్థితి అది ఆ నాలుగు వేలు పుచ్చుకుంటే కానీ నా పెళ్లి ఖర్చులు జరుపుకోలేని స్థితిలో ఉన్నాం నీకేం బోలెడ ఆస్తి ఉన్నవాడివి నేను నువ్వు ఒకటేనా డబ్బున్న బంగారు పిచ్చుకవి నువ్వు అన్నాడు వేణు డబ్బున్న వాళ్లకు చిక్కులుండవనా నీ ఊహ మా నాన్న తను చెప్పిన మాట వినకపోతే ఇంట్లోంచి గెంటుతాడనుకో అప్పుడేం చేయగలను ఈ పనికిమాలిన బీఈ డిగ్రీతో మూటల మొయ్యనా పుట్టి పెరిగిన నాటి నుంచి వంద రూపాయల నోటు ఎడం చేతితో మార్చితే కానీ రోజు గడవనీయకుండా పెరిగాను నేను ఇప్పుడు ప్రేమించి పెళ్లి చేసుకుని మూటలు మోస్తూ ఇదా లోకం అంటూ పాటలు పాడుతూ కాలం గడపలేను అంత త్యాగం చేయగల ఘాటు ప్రేమ నాకు లేదు మా నాన్నగారిని ఎదుటబడి ఏ మాటైనా ఇంతవరకు తెగబడి అడగలేదు మీకు నా సంబంధమే కావాలనుకుంటే మా నాన్నగారు కావాలన్న సొమ్ము జతపరచండి లేకపోతే ఇంకో సం ఇంకో సంబంధం వెతుక్కోవచ్చు ఖచ్చితంగా చెప్పాడు భావన్న రామనాథం ముఖం ముడ్చుకుని ఇంటికొచ్చేసాడు అక్షరం పొల్లుపోకుండా తమకి భావన్నారాయణకి మధ్య జరిగిన సంభాషణ అంతా తల్లికి చెప్పాడు రామనాథం మాలతి ఆఫీసులకు వెళ్ళిపోయాక మర్నాడు తీరిగ్గా కూతురు దగ్గర కూర్చుంది పార్వతమ్మ కూడా కూడా తిప్పుకుంటుంటే ఏమో అనుకున్నాను పన్నెండు వేలు అడిగారంట ఇప్పుడంత కట్నం ఎక్కడి నుంచి తేగలం నిస్పృహగా అంది పార్వతమ్మ నయమే నేను కనుక అంత తక్కువ మొత్తానికి ఒప్పుకున్నారు అందరూ పదిహేను వేలు కట్నమిచ్చి ఐదు వేలు లాంఛనాలు కూడా ఇస్తామంటూ వచ్చారట అంది శారద ఒళ్ళో గిరిజను కూర్చోబెట్టుకుని ఊగిస్తూ నువ్వేమో అతన్ని చేసుకోవాలని పంతం పట్టుకొని కూర్చున్నావు వాళ్ళేమో కొండ కొమ్ము ఎక్కి కూర్చున్నారు కట్నమే పన్నెండు వేలైతే ఇంకా వాళ్ల హోదాకు తగ్గ పై ఖర్చు నాలుగైదు వేలుంటుంది ఎట్లా చేయటం అంది పార్వతమ్మ మరి అడగటం ఏమిటమ్మా డిగ్రీ తప్ప అతడి వాటాకి గట్టిగా నాలుగు ఎకరాలన్నా పొలం రాని బావే నాలుగు వేలు తీసుకున్నాడు భావన్నకి వాళ్ళకి బోలెడాస్తుంది ఒక్కొక్క కొడుక్కి ఒక్కొక్క మేడ కట్టిస్తున్నారు వాళ్ళ నాన్నగారు రెండు చేతులు ఆర్జిస్తున్నారు ఆడపిల్లలకే నూరేసి తులాల బంగారం పెట్టారట పెద్ద జమీందారీ స్థాయిలో ఉంటారు వాళ్ళింట్లో ఆడవాళ్ళు పెళ్లి చేశాక ఇంకా నా బరువు బాధ్యతలేమీ ఉండవు మీకు అంది శారద అది నిజమే ఇచ్చేటప్పుడు శుభ్రమైన చోట ఇస్తే బాగానే ఉంటుంది కానీ మోయలేని బరువు పదిహేను వందలు కూడా లేవు ఇంట్లో మొన్న మొన్నటిదాకా నీరద పెళ్ళి అప్పుల్లో మునిగిపోయి తేలాడు మనకి ఏం మడిమాన్యాలున్నాయని వేలకు వేలు అప్పులు పుడతాయి మనకు అందుబాటులో ఉన్న సంబంధం మనం చూసుకోవాలి వేణు అయితే వెనకాతల నిలవ ఆస్తి ఉన్నా లేకపోయినా మంచి మనస్సు గలవాడు మన పెట్టిపోతల్ని గురించి చర్చించకుండా నీరదిని అభిమానంగా చూసుకుంటున్నాడు అదృష్టం ఉంటే అచ్చమ్మ కూడా అందలం ఎక్కుతుంది లేకపోతే భాగ్యదేవత పుట్టినది లక్ష్మీ నిలయంలో పెట్టింది పిడకలమ్మితే కానీ గడవని స్థితిలోకి వస్తుంది అంత అదృష్ట దేవత వరం ఇంకా ఈ సంబంధానికి నీళ్ళొదులుకోవాల్సిందే అంది పార్వతమ్మ నయమేనే అమ్మ అయినకాడికి పాతికేళ్లు కన్యగా ఉంది చివరికి మనకు తాహత లేదు అంటూ ఏ గుమాస్తాగాడినో కట్టుకోమంటావా మన దరిద్రం నాటితో తీరిపోయేదా నాన్నగారు పోయింది మొదలు లేదు లేదు అంటూనే గడుపుకొచ్చాం ఇంకా పెళ్ళిళ్ళ విషయంలో కూడా లేదు అనే పాతపాటైనా పుట్టి పెరిగి ఏ సుఖాలు అనుభవించాం గెస్టెడ్ ఆఫీసర్కి చెల్లెళ్ళైనా ఒక్క పది కాసుల బంగారం అన్నా ఉందా నా ఒంటి మీద నాన్నగారి పోయాక ఉన్న పొలం పొట్ర అమ్మితేనే కానీ అప్పులు తీర అప్పులు తీరవని అన్నీ తెగనమ్మి పారేశారు న్యాయంగా ఆస్తి మూడు వాటాలు చేస్తే ఇప్పుడున్న ధరలలో ఒక్కొక్క వాటాకి పాతికేసి వేలు వచ్చును ఆ ధరల ప్రకారం మొత్తం ఆస్తి అంచనా పాతిక వేలికి అమ్మేశాడు మా వాటా ఆస్తి ఉంచినా మాకు పెళ్లిళ్ళు ఘనంగా చేయొచ్చును ఆడపిల్లలకి పెళ్ళిళ్ళే కదా వాళ్ళు ఎదిగేసరికి కూడబెట్టకపోతామా అనుకున్నాడు ఏం కూడబెట్టాడు మాలతిని పెళ్ళాడక ముందు ఏం చెప్పేవాడు నీలదక్క పెళ్లి కాగానే తను పెద్ద కట్నం పుచ్చుకుని ఆ కట్నం డబ్బుతో నాకు పెళ్లి చేస్తానన్నాడు మాలతి కనబడగానే ఊర్రూ తలుగిపోయి పెళ్లి చేసేసుకున్నాడు నీలదక్క అదృష్టం బాగుండబట్టి గుడ్డిలో మెల్లగా ఆ ఎంఈ అయినా దొరికాడు నాకెవరు దొరుకుతారు మీరిచ్చే రెండు వేలకి మూడు వేలకి ఈ పాతికేళ్ల పెళ్లి కూతుర్ని ఎవరు వరించి చేసుకుంటారు నారాయణ మంచి మనసు చేత వాళ్ళ నాన్నగారితో గట్టిగా చెప్పబట్టి ఈ మాత్రం కట్నానికి ఒప్పుకున్నారు కట్నం లేకుండా పెళ్లి చేసుకుంటే వాళ్ళ ప్రిస్టేజ్కి భంగం కాదు వాళ్ళ నాన్నగారు ఊరంతటికీ పెద్ద ప్రాక్టీస్ ఉన్న లాయర్ అంది శారద పార్వతమ్మకి కూతురి మాటలు నిజమే అనిపించాయి పార్వతమ్మ భర్త కూడా పెద్ద ఉద్యోగం చేసేవాడు పెద్ద పెద్ద సిటీల్లోనే కాపురం ఉండేవారు పిల్లల పుట్టినరోజులకి కూడా పెద్ద పెద్ద డిన్నర్లు టీ పార్టీలు ఇస్తూ అట్టహాసం చేసేవారు ఆ ఆఫీసర్ దర్జాలోనే ఆయన చెల్లెళ్ళిద్దరికీ పెళ్ళున మహావైభవంగా పెద్ద పెద్ద సంబంధాలు చేశారు రామనాథం పెరిగి పెద్దై సంసారం తను నిర్వహించగలిగే నాటికే ఇరవై నాలుగు వేల అప్పు తేలింది కొత్తగా ఉద్యోగస్తుడైన రామనాథానికి ఆ అప్పు భయంకరమైన సమస్యగా తోచింది ఆ అప్పు కింద పల్లెలో ఉన్న పన్నెండెకరాల పల్లపు భూమి అమ్మయ్యక తప్పింది కాదు అప్పటికీ నీరద శారద చాలా చిన్న పిల్లలు పార్వతమ్మ కూడా ఆస్తి అమ్మేయటానికి ఏమీ అడ్డు చెప్పలేదు రోజురోజుకి జీవన వ్యయం అమితంగా పెరిగిపోతున్న ఆ రోజుల్లో రామనాథం ఐదారు వందలు తెచ్చిపోస్తున్న పార్వతమ్మ భారీతనంతో వాళ్ల సంసారం నడుపుతున్నందుకే బొటాబొటీగా సరిపోతోంది ఇంకా ఎక్కడని అతను చెల్లెళ్ల పెళ్ళిళ్ళకి దాస్తాడు ఎంత సంపాదించినా మహాసముద్రంలో కాకిరెట్టెలా అయిపోతుంటే సతమతమైపోయేవాడు డబ్బు దాచాలి చెల్లెళ్ళకి మంచి సంబంధాలు తెచ్చి పెళ్ళిళ్ళు చేయాలి అనుకుంటూనే ఏళ్లు గడిచాయి రాను రాను రోజులు గడ్డుగా పరిణమించాయి కానీ అతను పెట్టుకునే ధ్యేయం మటుకు నెరవేరలేదు అయితే ఎట్లాగైనా భావన సంబంధమే చేయాలంటావా అంది పార్వతమ్మ అన్నీ నేనే చెప్పాలటమ్మా ఇంతకన్నా తక్కువ కట్నంతో ఇంతకన్నా అవకాశాలు ఉన్న సంబంధం మనకే దొరుకుతుంది భావన్నకి నాకు అభిప్రాయాలు కలిశాయి ఎలాగా వాళ్ళ వాళ్ళని కదిలించారు కనుక వాళ్ళనే ఒప్పిస్తే బాగుంటుంది అంది శారద అలా తెగేసి చెప్పిన కూతుర్ని విస్తుబోయి చూడటం తప్ప ఏమీ అనలేకపోయింది పార్వతమ్మ శారద పెళ్ళయ్యాక ఊపిరి స్వేచ్ఛగా పీలుస్తోంది పార్వతమ్మ మాలతిని కూడా పూర్వంలా చిన్నచూపు చూడకుండా గౌరవిస్తోంది సంతోషం సగంబలం అన్నట్లు ఇంట్లో చకచక అన్ని పనులు తల్లి చేసుకుని పోతుంటే రామనాథం పాపం అమ్మ ఇన్నేళ్లు చెల్లాయిల భవిష్యత్తును గురించి బెంగ పెట్టుకుంది అందుకనే ఎప్పుడూ దిగులుగా ఉండేది చెల్లాయిల పెళ్ళిళ్ళయ్యాక అమ్మలో చురుకుదనం జీవకళ వచ్చింది అనుకుని జాలిపడ్డాడు ఇప్పుడు ఇంకా ఇరవై నాలుగు గంటలు గిరిజ నాయనమ్మ నంటిపెట్టుకుని తిరుగుతోంది ఆమె కూడా గుడికి కానీ ఇరుగు పొరుగు కానీ వెళ్తే గిరిజను చంకనేసుకుని తీసుకుపోయేది నాయనమ్మ మనవరాలు పెత్తనాలు సాగించి ఇంటికి వచ్చేసరికి మాలతి స్నానం చేసి వంట చేసి ఇల్లంతా సర్ది పక్కలు కూడా వేసుంచేది పాప కన్నం పెట్టి కాసేపు కథలు అవి చెప్పి నిద్రపుచ్చేది పార్వతమ్మ కొడుకుతో కాసేపు లోకాభిరామాయణం మాట్లాడి కొంచెం పాలు తాగి పడుకునేది ప్రశాంతంగా నిండుగా గడుస్తున్న వాళ్ళ సంసారంలోకి అప్పుడప్పుడు శారద అత్తవారితో సహా వచ్చి దుమారం లేపేది భావన్న పెళ్లి కాకపూర్వం రోజుకోసారన వచ్చేవాడు పెళ్ళయ్యాక శారదతో అక్కనో చెల్లినో అన్న కూతున్నో సాయం పంపేవాడు వారానికోసారి పెద్ద పడవలాంటి కారులో రెండు వందల రూపాయలకి తక్కువ కాని చీరతో వస్తుండేది శారద మాలతి శారద అత్తగారి కంటికి ఒక చీమలాగా దోమలాగానో కనిపించేది శారద కూడా ఏం మాలతి కులాసాగా ఉన్నావా అని పలకరించేది కాదు మాలతి మటుకు శారద వస్తే కాఫీలు టిఫిన్లు అమర్చలేక గాబరా పడిపోయేది నీరద వస్తే మాలతితో కూడా ఆ పని ఈ పని చేస్తూ కలుపుగోలుతనంగా ఉండేది పెళ్ళయ్యాక శారద బాగా మారిపోయింది అంది మాలతి భర్తతో ఆడవాళ్లు పెళ్ళయ్యాక అత్తింటి దర్జాలన్నీ పుట్టింటివారి ముందు ప్రదర్శిస్తారు అప్పులు చేసి ఆస్తులు అమ్మి పుట్టింటివారు వేలకి వేలు కట్నాలు పోసి తమని ఉన్నత కుటుంబీకులుగా చేసినారన్న సంగతే విస్మరిస్తారు చెట్టు ఎదిగాక ఆకాశం కేసి చూస్తుంది కానీ తనకు బలమైన పునాదించిన భూదేవి వంక చూడదు కదా ఇద్దరు వరండాలో కూర్చున్నారు గిరిజ తన బొమ్మలతో తనే ఆడుకుంటోంది సాయంకాలమైనా కానీ ఇంకా వెచ్చగానే గాలి వీస్తోంది వరండా అంచు పొడుగుండా ఏవేవో క్రోటర్ మొక్కలు దట్టంగా పెరగటం వల్ల కళ్ళకి పచ్చగా నిండుగా ఉంది తల్లి తండ్రి తీరిగ్గా కూర్చోవటం చూసి గిరిజ నెమ్మదిగా అడుగులో అడుగు వేసుకుంటూ తల్లి దగ్గరికి వచ్చింది ఇవాళ మా అమ్మ మనవరాలు ఇంట్లోనే ఉన్నారేం అన్నాడు గిరిజ తల్లి వెనకాతలకు జరిగి పక్క నుంచి తండ్రిని చూస్తోంది అత్తగారికి ఒంట్లో నీరసంగా ఉన్నదన్నారు అందుకనే కాసేపు పడుకున్నారు అంది మాలతి గిరిజను ఒళ్ళోకి లాక్కుంటూ నాతో మాట్లాడనే మాట్లాడదేమిటి నేను పలకరిస్తే అమ్మ వెనకాల నక్కుతావెందుకు అన్నాడు మీరు దానిని ఆడించేటంత తీరిగ్గా ఎప్పుడున్నారు మీ దగ్గర చనువు లేదు అందుకే బెదురుతుంది చూడు గిరి నాన్నగారు నీకు మంచి బొమ్మలు కొంటారు నాన్నగారు దగ్గర నేర్చుకున్న మా అమ్మగారి దగ్గర నేర్చుకున్న పద్యాలు అప్పజెప్పు అంది తండ్రి వైపు చూసింది గిరిజ మళ్ళీ తలదించుకుని బొటనవేలు రాస్తూ నిలబడిపోయింది చదువు మరీ నీకు మంచి తీయటి బిస్కెట్లు కూడా తెస్తాను అన్నాడు రామనాథం సందేహంగా చూసింది తలాడిస్తూ నవ్వాడు రామనాథం గిరిజ కళ్ళు సోగగా పెద్దగా ఉంటాయి పచ్చగా ఉంటుంది పార్వతమ్మ కూడా మంచి ఛాయగా ఉంటుంది ఆమె పసిమి ఛాయ రెండో కూతురు శారదకి మనవరాలికి వచ్చింది కళ్ళు మూసుకుని తల్లి ఒడిలో ముఖమృద్దుతూ చిన్ని చెంబుతో సీకాయ ఉదకంబు అల్లంబు చెల్లంబు అంటూ వచ్చిరాని పద్యం చదివింది మాలతి ఇంకొకటి చదువు అంది సరస్వతి నమస్తుభ్యం వరదే కామరూపిణి అంటూ చదివింది వచ్చిరాని మాటలు ఊరి ఊరి ఊరని ఊరగాయ రుచి అంటారు ఇదే కాబోలు అనుకుంటూ గిరిజను దగ్గరకు తీసుకొని రెండు బుగ్గలు గట్టిగా ముద్దు పెట్టుకున్నాడు రామనాథం చూశావా నాన్న రెండు ఇచ్చారు అంది మాలతి కాదు అన్నట్లు తల అడ్డంగా తిప్పి నవ్వింది పాప ఇంకేం ప్రైజ్ కావాలి అన్నాడు తండ్రి తండ్రి ఒళ్ళో కూర్చొని అతన్ని పరిశీలనగా చూసింది వేలికున్న ఉంగరం చూసి ఇది కావాలి అంది ఓ పిల్ల ఆడపిల్లని అనిపించుకున్నావు చూసావా మాల దీనికప్పుడే బంగారం మీదికి మనసుపోతోంది నువ్వు పెద్దదాని చేయిస్తాంలే అంది మాలతి పెద్దవటం అంటే నీ అంతా అంది గిరిజ అవునంటూ దగ్గరికి లాక్కుంది మాలతి ఇంతలో ఆరేసిన చీర కట్టుకుని జుట్టు చేత్తో మెలిపెట్టి ముడేసుకుంటూ అలా గుడికి వెళ్ళొస్తానారా అంటూ పార్వతమ్మ వచ్చింది గిరిజ ఒక్క ఉదుటన పార్వతమ్మ దగ్గరికి వెళ్ళి చేయి పట్టుకుంది నిన్ను తీసుకెళ్లకుండా వెళ్ళనే నా తల్లి ఎందుకంత కంగారు అంది అత్తగారు గిరిజ వెళ్ళాక నెమ్మదిగా భర్తతో అంది మాలతి పై నెల నుంచి సెలవు పెడదామనుకుంటున్నాను ఏం మాలతికి ఒళ్ళు మండింది చూస్తూ కూడా ఏమంటారు ఏమిటండి అంది ఏం చూస్తున్నాను అర్థం కాలేదు మాలతికి అర్థం కాలేదు అతనికి మాలతికి నవ్వొచ్చింది పేదాల మధ్య నవ్వుని బిగించుకుంటూ గిరిజ కన్నా ఈసారి నిస్త్రాణగా ఉంటోంది జీతం రాళ్ల కోసం ఆశపడితే ప్రాణం తేరుకోవటం కష్టం అంది చచ్చాంపో మళ్ళీనా అప్పుడే అన్నాడు మాలతి ముఖం మార్చుకుని మళ్ళీనా మళ్ళీనా అంటూ కూర్చోకపోతే వెసక్తి మీ చేయించుకోకూడదు అంది నిష్ఠూరంగా అంత గట్టిగా దండించకు ఇరుగు పొరుగు వింటారు ఈసారి బాబిగాడు రాని తర్వాత ఆలోచిస్తాను మనకేమంత పది మంది ఉన్నారని ఆ కంగారు అన్నాడు బాబిగాడే వస్తాడో బాలాకుమారియే వస్తుందో ఎవరు చూడొచ్చారు నాకు చాలా నీరసంగా ఉంది కడుపు నిండా తిని బస్సు ఎక్కి ఆఫీసుకు వెళ్ళి నా సీట్లో కూర్చునేసరికి కళ్ళు తిరిగి వాంతులు కావడం అస్తమానం బాత్రూంలోకి వెళ్ళొస్తుంటే మా హెచ్సిఓ ఈ ఆడాళ్ల ఉద్యోగాలు కాదు కానీ బాబు మా ప్రాణాలు పోతున్నాయి పెళ్లి కాని పిల్లల్ని వేస్తామంటే ఆఫీస్ అంతా స్వయంవర వేదిక అయిపోతుంది గృహిణులకి జాగా ఇచ్చామంటే ఇంగువ సాంబ్రాణి వాసనలతో పురిటికంపు కొడుతోంది అసలు ఈ స్త్రీ జనాభా ఆఫీసులకు వచ్చాక ఆఫీసుల్లో ఆఫీసు వాతావరణమే కనిపించటం లేదు ఇంకా పనులు ఎలా జరుగుతాయి అంటూ లెక్చర్లు దంచుతున్నాడు ప్రాణం బిక్కచచ్చిపోతుంది నాకు అందరూ నాకే సదోలా చూడటం సానుభూతితోనో అపహాస్యమో తెలియట్లేదు బాగుంది మాలా ఇదేమన్నా కొత్త నీకు మార్నింగ్ సిక్నెస్ ఈ రెండు నెలలు ఉంటుంది తర్వాత అదే సర్దుకుంటుంది అనవసరంగా జీతం దండకు కాదు అన్నాడు శారద పెళ్లికి మాలతి తన జీతం మీద కూడా అప్పు తీసుకుంది నెల నెల నూట యాభై రూపాయలు భర్తకిచ్చి నూట యాభై రూపాయలు తల్లికిస్తోంది ఇంట్లోకి వెళ్లి గదులన్నింటిలో దీపాలు వేసి కను చీకటి పడింది అత్తగారి బట్టలు తీసి కుచ్చుళ్లు పోసి దండం మీద వేస్తుంటే శంకరం సైకిల్ మీద హడావిడిగా వచ్చాడు అక్క అమ్మ వంట చేస్తూ ముఖం తిరిగి కింద పడిపోయిందట అన్నయ్య డాక్టర్ని తీసుకొచ్చాడు నిన్ను ఇప్పుడే కూడా రమ్మన్నాడు అన్నాడు శంకరం ఈ మాటలు చెప్తూ ఉంటే కళ్ళమ్మట నీళ్లు కారాయి గొంతు వణికిపోయింది ఏమిటేమిటి అంటూ రామనాథం లోపలికొచ్చాడు వంగి అంతా విని సంగతంతా విని త్వరగా బయలుదేరు అంటూ తలుపులు వేసి తాళం చెవి పక్క ఇంటి వాళ్ళకి ఇచ్చి ఆదరా బాద్రాగా టాక్సీ వేసుకొని వెళ్ళారు శాంతమ్మ మంచం చుట్టూ ఇరుగు పరుగు కూర్చున్నారు సుందరం కుంపటి మీద నీళ్లు మరగబెట్టి హార్లిక్స్ కలిపి తల్లికి తీసుకొస్తున్నాడు మాలతిని చూసి అక్కా వచ్చావా అంటూ కళ్ళమ్మట నీళ్లు పెట్టుకున్నాడు మాలతి తల్లి పక్కన కూర్చొని నెమ్మదిగా లేవనెత్తి హార్లిక్స్ కొంచెం కొంచెం తాగించింది శాంతమ్మ ఒళ్ళు ముచ్చమటలు పోసింది ఏమైందే అమ్మా జ్వరమేమైనా ఉందా అంది మాలతి జ్వరం లేదమ్మా బ్లడ్ ప్రెషర్ కాస్త ఎక్కువైందట దానివల్ల కళ్ళు తిరిగి పడ్డానట వారం రోజులు బెడ్ బెడ్రెస్ తీసుకోమన్నారు అని హైరానాగా చెప్పింది ఎక్కువ మాట్లాడించకు అంటూ అక్కడున్న అందరినీ పంపేశాడు రామనాథం సుందరాన్ని తీసుకువెళ్ళి మందులు పళ్ళు టానిక్లు కొనుక్కొచ్చాడు నువ్వు ఇక్కడ ఒక వారం రోజుల పాటు ఉంటావా అన్నాడు రామనాథం పరిస్థితి చూస్తున్నారుగా కుర్ర సన్యాసులు చేయి కాల్చుకోవాలి అమ్మకి అమరాలి అంది అందుకే అమ్మగారు బాగా తిరిగేదాకా సెలవు పెట్టి ఉండు అని వెళ్ళిపోయాడు మర్నాడు పార్వతమ్మ నీరద వచ్చి బియ్యపురాలి యోగక్షేమాలు వివరించి వెళ్ళిపోయారు గిరిజ ఒక్క పూట ఉండి మామ కనిపించకపోయేసరికి రాగాలు మొదలుపెట్టింది సుందరం తీసుకువెళ్ళి దిగబెట్టొచ్చాడు శాంతమ్మ పూర్తిగా కోలుకొని తన పనులు తాను చేసుకోవటానికి ఓపిక వచ్చేసరికి రెండు నెలలు పట్టింది ఇక ప్రసవమయ్యే రోజులు దగ్గరికి వచ్చాయి కదా అని మాలతి పుట్టింట్లోనే ఉండిపోయింది తల్లి జబ్బుతో శారీరకంగా మానసికంగా విశ్రాంతి కోల్పోయిన మాలతి ఎంత జాగ్రత్తగా పళ్ళు టానిక్కులు వాడుతున్నా బలహీనత తగ్గటం లేదు ఈసారి చాలా బాధపడితే కానీ పొరుడు రావడం కష్టమైపోయింది మళ్ళీ ఆడపిల్లే కలగటం పార్వతమ్మకి రామనాథానికి కూడా చిన్నతనంగా ఉంది మాలతికి బాగా జ్వరం అది వచ్చి రెండు నెలలు హాస్పిటల్లో ఉంటే కానీ మనిషి కోలుకోలేదు పుట్టిన పిల్ల కూడా తల్లి జబ్బు పడ్డ మనిషి కావటంతో బలహీనంగా అస్తమానం చిరాగ్గా ఉండి ఏడుస్తూ ఉండేది ఈ పిల్ల కొంచెం చామన ఛాయ్తో కోలముఖంతో మాలతిలానే ఉండేది చూడటానికి ఎలకపిల్లలా కనిపించేది మాలతికి నుదుటి మీద జుట్టంతా పలుచుబడి పళ్ళు కళ్ళు పైకొచ్చి వసూరుమంటూ తయారైంది ఇంటికొచ్చిన పనులు మునుపట్ల చకచకా చేయలేకపోయేది పార్వతమ్మి పార్వతమ్మే వేళకింత వండి పడేసినా పై పనులు చేయడానికి దడదడలాడేది ఆఫీస్కి వెళ్ళాలంటే ఆ వర్క్ చేయగలనో లేదో అని ముందే బెదిరిపోయేది ఇంట్లో ఉన్నంతసేపు చేయదీగని చంటిపిల్లతో ఈశ్రోమంటూ నడిచే మాలతి అంటే రామనాథానికి జాలి వేసినా ఒక్కొక్కప్పుడు విసుగు కూడా కలిగేది అందం ఆరోగ్యం చిరుకుదనం పోగొట్టుకున్న మాలతిని తనెలా వరించి పెళ్లి చేసుకున్నాడా అనే ఆలోచన కూడా మధ్య మధ్య వస్తూ ఉండేది గిరిజకు నాలుగేళ్లు దాటుతాయని దగ్గరలో ఉన్న కిండర్ గార్డెన్ స్కూల్కి పంపుతున్నారు ఉదయాన్నే వెళ్ళి మధ్యాహ్నం వస్తూ ఉంటుంది చంటిదానికి రేవతి అని పేరు పెట్టారు నెల నెల డాక్టర్లు బిల్లులు చంటిదానికి అమూల్ డబ్బాలు మాలతికి హార్లిక్స్ సీసాలు తడిసి మోపెడవుతూ ఉండేది రామనాథానికి ఇంటికి రావాలంటేనే చిరాక్ కలుగుతోంది సోయగం హరించుకుపోయి కళ్లల్లో ప్రాణాలు పెట్టుకున్నట్లున్న భార్య సీసాడు పాలు తాగి దరిద్ర దేవతల ఇంటికి అప్పెగిరిపోయేలా క్యారు క్యారుమంటూ ఏడ్చే జానుడు పిల్ల అతని గృహస్థ జీవితాన్ని వేలుపెట్టి చూపిస్తూ బెదిరిస్తున్నట్లు కనిపించేవారు ఎప్పుడన్నా ఆఫీస్లో రాతిదాకా కూర్చోవడానికి విసుగేసి ఇంటికి వస్తే పార్వతమ్మ సణుక్కుంటూ సణుక్కుంటూ కొడుకు దగ్గర చేరేది ఈ మధ్య శారద కనిపించటం లేదు ఒకసారి వెళ్ళి పిలుచుకురా అనేది ఎప్పుడూ ఆఫీస్కి వెళ్లే ముందు శారద ఇంటికి వెళ్ళి పిలిచేవాడు రామనాథాన్ని చూడగానే శారద అత్తగారు ఘనంగా గౌరవించేవారు సుడిగాలులా ఎప్పుడో ఒకసారి కారులో దూసుకొచ్చేది శారద వాళ్ళ ఇంట్లో ఉన్నంతసేపు అడుగులకి మడుగులొత్తుతూ హైరానా పడేది పార్వతమ్మ పెళ్ళయ్యాక తను గడుపుతున్న జీవితానికి పెళ్లి కాక మునుపు తను గడిపిన జీవితానికి తేడా ఆలోచించి ఎంతటి సుఖశాంతుల్ని కోల్పోయాను అని నిర్వేదంగా అనుకునేవాడు రామనాథం వీలైనంత మటుకు పని ఉన్నా లేకపోయినా ఆఫీస్ని అంటిపెట్టుకొని కూర్చునేవాడు తప్పనిసరిగా పులిబోన్లో ప్రవేశించినట్లు బలవంతంగా వచ్చేవాడింటికి ఉదయం నుంచి బాగా గాలివానగా ఉంది వంటింటి సందువైపు అరటి చెట్లన్నీ దట్టంగా ఎదిగాయి అంచేత ఉదయం ఏడు గంటలు దాటుతున్నా వంటిల్లంతా చీకటిగానే ఉంది అరటి చెట్లు రెండు కూరగాయల గెలలు ఒకటి పళ్ళ గెల వేశాయి గెల భాగానికి గాలి తాగిడికి ఆ మూడు చెట్లు వంటింటి చూరు మీదకు వాలాయి దట్టంగా ముదురాకు పచ్చగా ఉన్న ఆకులన్నీ చీలికలు చీలికలైపోయాయి మాలతి వంటింటి గుమ్మం తలుపు తీసేసరికి ముందుకు వాలింది ఒక చెట్టు గెల భాగం నేలకి తాకి చిన్న చిన్న కాయలన్నీ చితికిపోయాయి వానజల్లు ముఖాన్న షవర్బాత్ కొట్టినట్లు కొడుతోంది మాలతి పెద్ద చేంతాడు తెచ్చి ఎంతో ప్రయాసతో ఆ చెట్లన్నీ వంటింటి కిటికీ కేసి కట్టింది కాఫీ కలిపి ముఖం కడుక్కొని కాఫీ తాగుతుంటే పార్వతమ్మ రామనాథం లేచొచ్చారు అరటి చెట్లు పడిపోయాయా అంది పార్వతమ్మ గెలలు వేసిన చెట్లే వంగాయి నిలబెట్టానులేండి అంది మాలతి అయ్యో పెద్ద గెలలు వేసినవే వంగాయే ఇంకా రెండు వారాలు పోతే కాయలన్న ముదురును నొచ్చుకుంది పార్వతమ్మ గెలలు తీశాక ఎలాగూ తీసేస్తాం కదా అందుకని కోపం వచ్చి ముందే పడిపోయాయి అన్నది ముఖం కడుక్కొనొస్తూ ముఖం కడుక్కొని వస్తూ రామనాథం మాలతి కాఫీ గ్లాస్ అందిస్తుంటే చెయ్యి వెచ్చగా తగిలింది అతనికి నీకు ఉష్ణం వచ్చినట్లుంది అన్నాడు రాత్రి కూడా వెన్ను జలదరిస్తూనే ఉంది ఈ చలిగాలికి రొంప భారం చేసింది అంది జ్వరంతో తెల్లారుతూనే లేచావా పైగా వానలు తడుస్తూ అరటి చెట్లన్నీ నిలబెట్టావా నీకిలా మాటిమాటికి జ్వరం వస్తుంటే ఆ చంటిని చూడు పుల్లలా తయారవుతోంది గడి ఆగితే నేను లేచి వచ్చు లేచి వచ్చాను కదా ఐదారు నెలలు నిండుతున్న పిల్ల చెట్ట కట్టడం లేదు అంటూ కాఫీ కుంపటి వద్ద చెతికిలబడింది పార్వతమ్మ గిరిజ నాలుగు రోజుల నుంచి నీరద గారింటికి వెళ్ళింది నీరద కొడుకులు ఇద్దరితో గిరిజ బాగా ఆటలు మరిగింది వాళ్ళు వెళ్ళిపోతుంటే పేచులు పెట్టి మేనత్తతో వెళ్ళింది పని చేసేదొస్తే అంట్ల గిన్నెలు పడేసి వంటిల్లంతా తుడిచింది మాలతి ఆఫీస్కి వెళ్ళాలని లేకపోయినా గదిలోకి వెళ్ళి తలకు నూనె రాసుకుని జుట్టు చిక్కు తీసుకుని దువ్వుకుంటోంది రామనాథం పెళ్లం వెనకాలే గదిలోకి వచ్చి చంటిపిల్ల పక్కన మంచం మీద ఒత్తిగిలి పడుకుంటూ నెల ఇళ్ల స్థలాలు రిజిస్టర్ చేస్తారట కదా నువ్వు అప్లికేషన్ పెట్టావా అన్నాడు మాలతి జుట్టుకి బారెడు సవరం అతుకు పెట్టి వదులుగా జడల్లుకుంటూ అవును స్థలాలు ఐదే స్వందల గజాలు నేరేడుపల్లి శివార్లలో కేటాయిస్తారట నేను అప్లై చేయలేదు అంది ఎందుకు చేయలేదు అసలు వాళ్ళు ఇల్లు కట్టుకునేందుకు లోన్ ఇస్తారని పథకం వేసుకున్నది తెలిసి నేను నిన్ను వాళ్ళ కాళ్ళు వాళ్ళ కాళ్ళు వీళ్ళ కాళ్ళు పట్టుకొని ఈ కంపెనీలో చేర్చాను అన్నాడు స్థలం రిజిస్టర్ అయితే అయిన మూడు సంవత్సరాల్లోగా ఇళ్ళు కట్టుకోవాలట లేకపోతే ధరావత్తు నష్టపోవాలి స్థలం ఇంకొకరి పేర కొట్టేస్తారు మూడేళ్లలోగా మనం ఇల్లు కట్టుకోగలమా అంది ఎందుకు కట్టుకోలేం ఎట్లాగో నీకు కంపెనీ వాళ్ళు అప్పు ఇస్తారు కదా మనం ఎనిమిది వేలు చూపితే వాళ్ళు ఎనిమిది వేలు అప్పిస్తారట ఆరు గదుల ఇల్లుని కట్టించి ఇచ్చే బాధ్యత వాళ్లదే కరెంటు కుళాయిలు మనమే స్వయంగా పెట్టించుకోవాలట ఇంకా ఏవేవో సూచనలు అరటావుకి పైగానే ఉన్నాయి నేను అవన్నీ సరిగ్గా చదవలేదు అంది అన్నీ నాకు తెలుసులే నువ్వు మటుకు ఇవాళ స్థలం కోసం అప్లై చేయి ఎలాగో ఇల్లు కట్టుకుందాం నెలకి నూట తొంభై రూపాయలు ఇంటద్దె పోస్తున్నాం నెలకి వంద రూపాయలు మనవి కావనుకుంటే ఎనిమిది నెలల్లో మనకి ఇల్లు సొంతమవుతుంది అన్నాడు జడ అల్లుకోవటం పూర్తి చేసింది మాలతి అలాగే లెండి ఇవాళ దరఖాస్తు ఫారం తెస్తాను మీరు కూడా చదివి కాలమ్స్ అన్నీ ఫిలప్ చేయండి అంటూ ముందు గదిలోకి వచ్చింది వానలో తడిసిపోయిన సుందరం హడావిడిగా లోపలికొచ్చాడు అక్క నేను ఫస్ట్ క్లాస్లో పాస్ అయ్యానంటూ మాలతి కాళ్ళకి వంగి నమస్కరించాడు మాలతికి చప్పున ఆనందంతో కళ్ళమ్మట నీళ్లు తిరిగాయి తనంత పొడుగు ఉన్న సుందరాన్ని చేరదీసి నాకు తెలుసురా సుందరం నాకు తెలుసు నువ్వు ఫస్ట్ క్లాస్లో పాస్ ఏమిటి యూనివర్సిటీకే ఫస్ట్ వస్తామని నాకు తెలుసు అంది తన్మయంగా రామనాథం దండాలన్నీ మీ అక్కకే మీ అక్కకే ఏమిటయ్యా నాకేం మిగల్లేదా అన్నాడు మీరిక్కడ ఉన్నట్లు చూడనే లేదండి వస్తానక్కా ఇంకా అమ్మకు చెప్పనేలేదు పేపర్ చూస్తూనే ఇక్కడికి పరిగెత్తుకుని వచ్చేసానంటూ వెళ్ళబోయాడు ఆగబోయ్ కాస్త కాఫీ తాగి వెళ్ళు మాలతి కొంచెం కాఫీ ఇవ్వు పంచదార బాగా ఎక్కువై నోరు తీయబడాలి ఆ చేత్తో నాకు కూడా ఒక కప్పు పట్టుకురా అన్నాడు రామనాథం మాలతి లోపలికి వెళ్ళింది శంకరం పాస్ అన్నాడు రామనాథం ఇంకా వారానికి కానీ వాడి రిజల్ట్స్ రావండి అన్నాడు వినయంగా సుందరం సుందరానికి శంకరానికి రామనాథం దగ్గర సంకోచం ఎక్కువ ఆయన పెద్ద ఉద్యోగస్తుడు అక్క పెళ్ళై ఐదారేళ్లు కావస్తున్నా బావగారి దగ్గర భయభక్తులే తప్ప బంధుత్వపు మామూలుతనం అలవాటు కాలేదు వాళ్ళిద్దరికీ రామనాథం ఎంతో అవసరమైతేనే తప్ప వాళ్ళింటికి వెళ్ళేవాడు కాదు సమాన ఫాయిలో రాకపోకలు లేని బంధుత్వాలు నీటిలో వానజల్లు అనే ఉంటాయి మరి ఆ రోజు అలా మాలతి అలసిన శరీరంతో ప్రతి అణువు చైతన్య ప్రవాహంతో నిండింది కథ కొనసాగుతుంది